పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: శనగపప్పు ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల శనగపప్పు తొందరగా ఉడుకుతుంది. బెల్లం తరిగి పెట్టుకోవాలి. యాలకులను కూడా పొడి చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాసు మినప్పప్పు, 2 గ్లాసుల బియ్యం తీసుకుని 5-6 గంటలు నీళ్ళల్లో నానబెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. దోశల పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ముందుగా నానబెట్టిన శనగపప్పులో సరిపడినంత నీళ్లు వేసి కుక్కర్లో పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికిన తర్వాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన శనగపప్పుని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం, ఇలాచీ పొడి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమం మనకి ఒక్కొక్కసారి పలచగా అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ప్యాన్లో వేసుకుని కొద్దిసేపు స్టవ్ మీద ఉంచుకుంటే కనుక గట్టి పడుతుంది, మనం ఉండలు చుట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉండలుగా చుట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ప్యాన్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఉండలుగా చుట్టుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు బియ్యం మిశ్రమంలో వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. ఇదే విధంగా అన్నీ వేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇదే మాదిరిగా అన్నీ వేయించుకోవాలి. పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. వీటిని మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ని మాకు తెలియజేయండి. మేము చూపించే మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.